సుధా గారు అలాగే ఇంకా ఇంద్రజే గారి తోటి మాట్లాడుతున్నారు పక్కన నా పక్క క్యారెక్టర్కి ఇంకా చాలా మంది ప్రముఖులందరూ ఉన్నారు ఈ కథ మటుకు నిజంగా నేను విన్నానండి చాలా అద్భుతమైన కథ చూస్తే ఈ అబ్బాయి ఇలాంటి కథ చేశాడు ఇలాంటి డైరెక్టర్ అని నాకు తెలిసి మటుకు నేను కథ చెప్పగానే ఒక మాట చెప్పానండి ఇండస్ట్రీలో నువ్వు బి గోపాల్ గారిలాగా నిలబడతావు అని చెప్పాను నేను డైరెక్టర్ గారు అంత బాగా కథ రాసుకున్నాడు నాకు నిజంగా నిన్న షూటింగ్ జరుగుతుంది మైత్రి షూటింగ్ దగ్గరికి వచ్చాడు నా కళ్ళంట నీళ్ళు వచ్చినాయి నేను చేస్తానయ్యా నువ్వు అంత అసలు మా ఇక్కడే ఇదే రామానాయుడు స్టూడియోలో వేషాల కోసం పుస్తకాలు పట్టుకుని తిరిగిన రోజులు ఉన్నాయి ఆల్బమ్ పట్టుకుని తిరిగిన రోజులు ఉన్నాయి అదే రామానాయుడు స్టూడియోలో నీ కోసం ప్రెస్ మీట్లో నేను కూర్చుంటాను నేను అలా ఈ మధ్య ఎప్పుడు నేను ప్రెస్లో మాట్లాడలేదు పాలిటిక్స్ తప్ప నేను సినిమా ప్రెస్కి ఎప్పుడు రాలేదు కాబట్టి నీకోసం వస్తాను తమ్ముడు అంటే పాపం నిజంగా వాళ్ళ అన్నయ్యను కూడా నా తండ్రిలే నా తండ్రి అండి మీరు ఇంకా చాలా చెప్పాడు నాకైతే కళ్ళ నీళ్ళు వచ్చినాయి కాలు పట్టేసుకున్నాడు గట్టిగా ఆ డేట్లన్నీ తీసుకొచ్చి ఆయనకిచ్చి అదంటే కాలు పట్టుకున్నాడు అని కాదండి ఆయనలో ఉన్న తపన చూసి ఒక బర్నింగ్ ఉంది ఆయనలో సో ఈ కథ మటుకు తప్పకుండా న్యాయం జరుగుతుంది ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు అద్భుతంగా ఉంటాయి మనం అందరం నేను ఒకటి 6వ తారీఖున ఒక పెద్ద ప్రెస్ మీట్ పెడుతున్నాను ఇన్క్లూడింగ్ నా గురించి నా బర్త్డే ఆ రోజు 3వ తారీఖున నాకు 3 ఆగస్టు 2020 ఆల్మోస్ట్ అయినోళ్ళు కానివ్వండి నేను ఎందుకంటే ఎవరిని అయినోళ్ళని ఎవరిని నమ్మను బంధువులకి వ్యతిరేక ఎవరంటే పృథ్వీరాజు ఏదైనా నేను కుండబద్దలు కొట్టినట్టు మాడతాను ఎప్పుడు ఎలా మాడతాను ఇప్పుడు ఎలా మాడతాను నా ఎవరికి భయపడి నేను బతకట్లేదండి ఎక్కడ ఒకటే ఏంటంటే 2020 ఆగస్టు 3వ తారీఖున రాత్రి 9 గంటలకి తీసుకెళ్ళి నన్ను జాయిన్ చేశారు జామిరెడ్డి షూటింగ్ నుంచి అలాగే వెళ్ళిపోయామాట 24 అవర్స్ ఆగాలి అనేటప్పటికి ఈలోపు మరి ఎవరో నర్సు తీశారో ఏం తీశారో తెలుసు పృథ్వీరాజు చచ్చిపోయాడని కొంతమంది పార్టీలు కొంతమంది కేరింతలు కొంతమంది పోయాడరా అని కొంతమంది అనుకున్నారు వెంకటేశ్వర స్వామి ఆడ ఎక్కడికి పోడు లక్ష్మీనరసింహ స్వామి భక్తుడు అతను అని ఇలా అన్నాడు 4వ తారీఖు ఆగస్టు మధ్యాహ్నం నేను కళ్ళు తెరిచాను సో ఉన్న ఎదురు దెబ్బలు అన్నీ అయిపోయినాయి ఇంక ఎంతకు మంచి మర్రి చెట్టు పృథ్వీరాజు ఒకటే మా చెట్టు కింద ఎంతోమంది తప్పు చేసుకుని వెళ్ళిపోయారు సో ఈ విషయాలన్నీ ముందుగా మీకు ఎందుకు చెప్తున్నానంటే మీడియా వాళ్ళందరికీ ఒక అద్భుతమైన సెన్సేషనల్ న్యూస్ ఇస్తాను 6వ తారీఖున ఆగస్టు 6న థ్యాంక్ యూ అండి ఈ సినిమా బాగా ఆడాలని లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.